సాధారణ పని మీద గవర్నమెంట్ ఆఫీస్ కు వెళ్ళాల్సి వస్తే అదొక పెద్ద తలనొప్పి ఎందుకంటే ప్రభుత్వ అధికారులు అంత తెలిగా పనులు చేయరు చాలాసార్లు అసలు సరిగ్గా సమాధానమే చెప్పరు ఏదో వారి సొంత డబ్బులు ఇస్తున్నట్లుగా వారి ఉద్యోగ బాధ్యతలు కాకుండా మన సొంత పని వారు చేస్తున్నట్లుగా చికాగ్గా సమాధానం చెప్తారు కొంతమంది అసలు అది కూడా చెప్పరు నిర్లక్ష్యంగా ఉంటారు గవర్నమెంట్ ఆఫీస్ లో పని జరగాలి అంటే చేతులు తడపాలి గంటలు రోజులు వారాల తరబడి ఎదురు చూపులు చూడాలి కొన్ని విషయాల్లో సంవత్సరాలు గడిచిన పనులు అవక చెప్పుల అరిగేలా తిరిగిన ఉద్యోగుల నుంచి విసుకు చికాకు సమాధానాలు వినలేక తలపట్టుకోవాల్సిందే కానీ ఇకపై ప్రజలతో ప్రభుత్వ ఉద్యోగులు చికాగ్గా సమాధానం చెప్తే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది ఫిలిప్పీన్స్ లోని ఒక నగరపాలక సంస్థ ప్రజలతో ఉద్యోగులు నవ్వుతూ సమాధానం చెప్పాలని లేదంటే 6 నెలల జీతం జరిమానా కట్టాలని హెచ్చరించింది ప్రభుత్వ పాలన పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతూ స్మైల్ పాలసీని అమలుకు తీసుకొచ్చారు అధికారుల తీరుపై స్థానిక మత్స్యకారులు కొబ్బరి పెంపకందారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు పన్నులు కట్టడానికి వచ్చిన వారితోని చికాకుతో వ్యవహరించారు అని మేయర్కు ఫిర్యాదు చేశారు దీంతో ఉద్యోగుల తిక్క కుదుర్చాలనుకున్నారు మేయర్ అరిస్టాటి దీనిలో భాగంగానే సరికొత్త స్మైల్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చామని తెలియజేశారు ప్రజలతో ఉద్యోగులు నవ్వుతూ వ్యవహరించాలని లేదంటే అధికారులు సిబ్బంది 6 నెలల వేతనాన్ని జరిమానాగా కట్టాల్సి ఉంటుందని మేయర్ హెచ్చరించారు ఒకవేళ జరిమానా కట్టకపోతే తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానని కూడా హెచ్చరించారు దీంతో అధికారులకు సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది మున్సిపాలిటీకి వివిధ పనుల కోసం చాలా దూరం నుంచి ప్రజలు వస్తూ ఉంటారని వారి పట్ల దయగా మర్యాదగా వ్యవహరించాలని అధికారులు సిబ్బందికి సూచించారు ప్రజలు కట్టే పన్నులతోనే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు